గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. ఆటగాళ్ళందరూ వచ్చారా? ఆటగాళ్ళందరూ చూసేయండి వీడియోలు, మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఛానల్లో, మొత్తం అన్ని మంచి మంచి వీడియోలే. ఇలా తుప్పల్లోకి ఎందుకు వచ్చానని అనుకుంటున్నారా? ఏం చేయడానికి కాదు, వీడియోలు చేయడానికి వచ్చాను. మీరు అనుకుంటున్న వీడియోలు కాదండి, మన ఛానల్లో కెమెరా మూమెంట్లు, కెమెరా మూమెంట్లు అవి ఎలా చేద్దామని చెప్పడానికి వచ్చాం ఈరోజు తుప్పల్లోకి. సో ఈరోజు మొత్తం మనం ఫోన్లో ఎలా వీడియోలు చేస్తాం, ఎన్ని కెమెరా మూమెంట్స్ చేయొచ్చు, ఆటగాళ్ళందరూ ఎలా వీడియోలు తీసుకోవచ్చు, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, ఊరికి బయటకు వెళ్తున్నప్పుడు కానీ, రీల్స్ చేయడానికైనా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికైనా ఎలా చేయొచ్చు కంటెంట్ చూద్దాం మనం ఈరోజు. ఓకేనా? మరో లైక్ వేసుకోండి అమ్మా అందరూ. ఇప్పుడు ఈ ట్యూటోరియల్ వీడియోలన్నీ నేను చేయనండి, మన శామి చెప్తాడు. మన శామి మనకి ఈ ఎక్స్ప్లెయిన్ చేయడం అంతగా రాదు. మన శామి అయితే టెక్నికల్గా అన్నీ బాగా చెప్తున్నాడు. ఈ మధ్యన చిన్న యూట్యూబరే కానీ బాగా చేస్తున్నాడు కంటెంట్. మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మనలాంటి తెలుగు వాళ్ళనండి మెయిన్. తెలుగు వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తే మనల్ని అంత బాగా కంటెంట్లు చేస్తారు ఈ మధ్యన. ఇంకా ఇప్పుడు ఈ ట్యూటోరియల్ ముందుకెళ్ళడానికి మనం శామికి ఇచ్చేద్దాం కెమెరా. శామికి ఇచ్చేసి శామి చేసి చేయమన్నాం వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లైట్స్ కెమెరాస్ శామి. ఈరోజు మన ఛానల్లో కంటెంట్ వచ్చేసి మన మొబైల్లో వీలైనన్ని కెమెరా మూమెంట్స్ ఎలా తీయచ్చు, ఎన్ని రకాల కెమెరా మూమెంట్స్ తీయచ్చు అనే టాపిక్ మీద ఈరోజు మన ట్యూటోరియల్ అన్నమాట. సో ఫస్ట్ కెమెరా మూమెంట్ వచ్చేసి పుష్ ఫార్వర్డ్. దానికన్నా ముందు కెమెరాలో మనం ఇలా సెట్ చేసుకుందాం మొత్తం. అంటే ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి లైట్ అంతా చేంజ్ అవ్వకుండా ఉండదు అన్నమాట, ఫోకస్ అదంతా. సో కొంచెం నీసి ఇలాగ కింద డౌన్ చేసి ఇలాగ స్లోగా ముందుకు నడాలన్నమాట. మన సెకండ్ కెమెరా మూమెంట్ వచ్చేసి క్రేన్ మూమెంట్ అనమాట. అంటే మూవీస్లో మీరు చూసి ఉంటారు, పెద్ద పెద్ద జిమ్మీలో అని అంటూ ఉంటారు అనమాట, క్రేన్ మీద షార్ట్స్ తీస్తుంటారు. అంటే మనం అంత రేంజ్లో షార్ట్ అయితే తీయలేం కానీ సిమిలర్ కెమెరా మూమెంట్ అనమాట. సో ఫస్ట్ కంప్లీట్గా మనం ఇలాగ కింద నుంచి ఇలా ఫోన్ పైకి తీస్తున్నట్టు. థర్డ్ కెమెరా మూమెంట్ వచ్చేసి సైడ్ టు సైడ్ స్లైడింగ్ టైప్ షాట్ అనమాట. సో ఇక్కడ ఫోర్గ్రౌండ్లో మనకి ఈ బెంచ్ ఉంది, దాన్ని యూస్ చేసుకుంటూ ఇలా స్లైడ్ చేస్తున్న టైప్ షాట్ అనమాట. ఫోర్త్ షాట్ వచ్చేసి రివీల్ షాట్. సో రివీల్ షాట్ ఏంటి అంటే ఏదైనా కంప్లీట్ ఒక ఐటెం తీసుకొని, ఏదైనా ఒక సబ్జెక్ట్ ఆర్ ఫోర్గ్రౌండ్ ఎలిమెంట్ తీసుకొని దాని నుంచి మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న లొకేషన్ రివీల్ చేయడం అనమాట. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో నేను ఫోకస్ పెట్టుకుంటున్నాను, కంప్లీట్గా ఫ్రేమ్ మొత్తం క్లోజ్ చేస్తాను అనమాట మనకు అవైలబుల్ ఉన్న ఐటెంతో. తర్వాత స్లోగా లొకేషన్ రివీల్ చేస్తున్నట్టు. ఇది మన ఫోర్త్ షాట్. సో మన ఫిఫ్త్ షాట్ వచ్చేసి సబ్జెక్ట్ ట్రాకింగ్ అనమాట. అంటే మనకు ఫ్రేమ్ సెంటర్లో ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టుకొని దాని చుట్టూరు ఇందాక చెప్పినట్టు నీస్ డౌన్ చేసి దాన్ని వీలైనంత సెంటర్లో మెయింటైన్ చేస్తూ ఒక సెమీ సర్కిల్ మూమెంట్ షూట్ చేయడం. సిక్స్త్ షాట్ వచ్చి పుషిన్ విత్ ఫోర్గ్రౌండ్ ఎలిమెంట్ అనమాట. అంటే ఫోర్గ్రౌండ్లో పైన ఏదైనా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని దాంతో మనం ఇలా స్లోగా ముందుకి, అంటే దాని నుంచి కెమెరా అలా బయటకు వెళ్తున్నట్టు అనమాట. సో ఇలా తీయడం వల్ల ఏమవుతుందంటే మన కెమెరా దగ్గరగా ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది మనకు ఫాస్ట్గా మూవ్ అవుతూ బ్యాక్గ్రౌండ్ మాత్రం స్లోగా మూమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం మనకి వైడ్లో చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ షాట్ వచ్చేసి డచ్ స్పిన్ షాట్ అనమాట. సో అంటే ఫోన్ ఇలా స్ట్రైట్ పట్టుకొని ఇలా కెమెరా తిప్పుతున్నట్టు. సో దీన్ని మనం డచ్ స్పిన్ షాట్ అంటాం. ఇక్కడ నేను మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. ఇలా చిన్నది ఫ్రంట్కి వెళ్తూ కెమెరా ఇలా టిల్ట్ చేయడం అనమాట. వీడియోలమ్మ వీడియోలు, ట్యుటోరియల్ గ్రేడింగ్ వీడియోలు, కలర్ కలర్ఫుల్ వీడియోలు, అన్ని వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. సో మన నెక్స్ట్ షాట్ వచ్చేసి మ్యాక్రో షాట్ ఆర్ టైట్ క్లోజప్ షాట్స్ అనమాట. అంటే లైక్ చెట్టుకుండే డీటెయిల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మనకి నెట్టుకున్న టైట్ క్లోజప్ షాట్స్ టైప్ అనమాట. ఇక్కడ నేను మీకు రికార్డ్ చేసి చూపిస్తాను, వీలైనంత క్లోజ్కి వెళ్దాం. సో ఇలాగా చిన్న కెమెరా మూమెంట్ పుష్ ఫార్వర్డ్ కలిపితే ఈ మ్యాక్రో షాట్కి బాగుంటుంది అనమాట. యా నెక్స్ట్ షాట్ వచ్చేసి స్లోగా కెమెరా ముందుకు కానీ బ్యాక్ కానీ పుష్ ఇన్ ఆర్ పుష్ అవుట్ చేస్తూ అవుట్ ఆఫ్ ఫోకస్ని ఫోకస్లోకి తీసుకురావడం. సో మన కెమెరాలోనైతే ఈజీగా చేయగలం కానీ ఫోన్లో కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ముందుగా ఫోకస్లో పెట్టుకొని ఆ లీవ్స్కి కానీ ఫ్లవర్కి కానీ షాట్ తీసి దాన్ని ఎడిట్లో మనం రివర్స్ చేస్తాం. సో అప్పుడు అవుట్ ఆఫ్ ఫోకస్ నుండి ఫోకస్లోకి వచ్చినట్టు మనం ఫేక్ చేస్తాం అన్నమాట. కదలకు గాలి వచ్చేస్తుంది. మోయే మోయే, ఇంతసేపు గాలి రాలేదు.
ఎంతసేపు లేని గాలి ఇప్పుడు వస్తుంది. ఓకే, ఆ షార్ట్ మనం ఏదైనా కదలకుండా ఉండే ఐటెమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టును వాడుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లెట్స్ గో. సో ఇందాక చెప్పినట్టు ముందుగా ఫుల్ క్లోజప్కి వెళ్ళిపోయి అక్కడ మనం ఫోకస్ చేసుకుందాం. ఫోకస్ చేసుకొని అలాగా పుష్ బ్యాక్ చేద్దాం. సో దీన్ని మనం ఎడిట్లోని రివర్స్ చేసుకుంటే అవుట్ ఆఫ్ ఫోకస్ నుండి స్లోగా ఫోకస్లోకి వెళ్తున్నట్టు మనం మార్చుకోవచ్చు అన్నమాట. లాస్ట్ షాట్ వచ్చేసి లో యాంగిల్ షాట్ అన్నమాట. అంటే ఏదైనా ఫోర్గ్రౌండ్లోని కంప్లీట్గా ఇక మనం ఎంత కిందకి వెళ్ళగలమో అంత కింద నుండి ఒక షాట్ తీసుకుందాం. దీనికి ఇందాకలాగా సైడ్ టు సైడ్ ట్రాక్ షాట్ యాడ్ చేస్తే కొంచెం సినిమాటిక్ ఫీల్ యాడ్ అవుతుంది అన్నమాట మనకి. ఇప్పుడు దాకా మనం తీసిన షార్ట్స్ అన్నీ ఒక స్ట్రైట్ వీడియోలాగా ఎడిట్ చేసి చిన్న మ్యూజిక్ యాడ్ చేసి చిన్నగా సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఎలా ఉందో చూద్దాం. మీరందరూ ఎంత సపోర్ట్ చేస్తే అంత బాగుంటుంది అన్నమాట. కెమెరా ఆటగాళ్ళందరూ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి ఛానల్కి. మనోడు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు బాగానే, అలాగే వ్యూస్ అయ్యి ఏట రావట్లేదని అయిపోతున్నాడు అనమాట. కొంచెం కానీ మనందరం కలిసి చిన్న పుష్ ఇచ్చాం అనుకోండి మార్నింగ్ పెట్టుకు వెళ్ళిపోతాడు. మనోడు ఆటగాడే, కెమెరా ఆటగాడు, కాకపోతే బాగా చేస్తాడు వీడియోలన్నీ. ఇవన్నీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీ అవుతుంది. రీల్స్ అప్లోడ్ చేసుకోవడానికి కానీ ఏదైనా సినిమాటిక్ వీడియోస్ తీయడానికి కానీ మీ మొబైల్తో, ఐఫోన్ అనే కాదు ఏ ఫోన్ అయినా మీరు ఈ ప్రాక్టీస్ చేస్తే ఈ మూమెంట్స్ అన్ని ఈజీగా పుల్ ఆఫ్ చేయగలరు. ఎలాంటి మూమెంట్స్ అయినా, లేకపోతే మీరు ఆర్డర్లు ఇదే సేమ్ ఆర్డర్లో మీరు షార్ట్స్ తీసుకొని దాన్ని ఎడిటింగ్లోని కొంచెం మ్యూజిక్ మ్యాచ్ చేసుకొని చేసుకున్నా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. మన కెమెరామెన్ భయ్ ఏదో చెప్దాం అనుకుంటున్నాడు, ఒకసారి తను ఏమంటున్నాడో విందాం. ఐఫోన్ గివ్ అవేగా ఇవ్వచ్చు కదన్న, మేము కూడా మంచిగా తీస్తాము. ఐఫోన్ గివ్ అవే అంటే ఓకే, ఓ పని చేద్దాం. ఈ వీడియో కానీ ఒక 15-20K లైక్స్ రీచ్ అయితే నేను పక్క ఒక ఐఫోన్ గివ్ అవే ఇస్తాను. ఇలాగ చిన్న యూట్యూబర్లు అందరినీ మనం ప్రోత్సహిస్తానండి. మన తెలుగు వాళ్ళందరూ బయటకు వస్తారు. సరేనా, మరి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మరి ఇంకా ఈ వీడియోని లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. మన ఆటగాళ్ళందరికీ పంపించండి, ఎస్పెషల్ మన కెమెరా ఆటగాళ్ళందరికీ. ఓకే అండి, బాయ్.